Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. సౌండ్ మారిన గంట మోగేది ఎక్కడంట? విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు వచ్చే ఎన్నికల కోసం యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తున్నారు. ఆయన చాలా కాలం తర్వాత బాగా యాక్టివ్ అవుతున్నారు. వరుసపెట్టి నేతలతో భేటీ అవుతున్నారు. ముఖ్యంగా తన సొంత సామాజిక వర్గం వారితో ఆయన ఇంకా సన్నిహితంగా ఉంటున్నారు. ఏపీని కాపులే శాసించాలి అని ఆయన అన్న మాటలు ఆ కులానికి ఎంతో ఊపునిచ్చా అని అంటున్నారు. ఇక గంటా రాజకీయం ఒక్కసారిగా జోరందుకుంది. అయితే ఆయన ఏ పార్టీ మనిషి అన్నది మాత్రం ఈ రోజుకే సస్పెన్స్గా ఉంది. గంటా టెక్నికల్గా టీడీపీ ఎమ్మెల్యే, అందులో రెండవ మాటకు అసలు తావులేదు. కానీ ఈ మధ్య జరిగిన చంద్రబాబు కన్నీటి ఎపిసోడ్కి ఆయన దూరంగా ఉన్నారు. అలాగే చంద్రబాబు 2.5 ఏళ్ల తరువాత అసెంబ్లీ బహిష్కరిస్తున్నట్లుగా చెప్పారు. కానీ గంట సమావేశాలకు రావడం ఎప్పుడో తగ్గించేశారు. టీడీపీ పార్టీ ఆఫీస్కి బొత్తిగా రావడం లేదు. అయినా తాను పార్టీ మారలేదు అని ఆయన మీడియా అడిగితే చెబుతారు. తాను పార్టీ మారితే ముందు మీడియాకే చెబుతారు అని ఆయన అంటారు. ఇక టీడీపీలో గంట ఇమడలేరు అన్న టాక్ అయితే ఉంది. జిల్లాలో చూసుకుంటే మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడితో ఆయనకు విభేదాలున్నాయి. అది అందరికీ తెలిసిందే. పార్టీలో చూసుకుంటే చంద్రబాబు వరకు గౌరవిస్తానని గంట అంటారు. కానీ అక్కడ మరొకరు పెత్తనం చేస్తే మాత్రం ఆయన తట్టుకోలేరు అని చెబుతారు. ఆ పెత్తనం యువనేత లోకేష్దే అని కూడా అంటారు. ఇక టీడీపీకి దూరమైతే గంట ఏ పార్టీలో చేరతారు అన్నదే ఇప్పుడు చర్చ. అయితే ఆయనకు మెగాస్టార్ చిరంజీవితో ఉన్న అనుబంధం వల్ల జనసేనలో కీలక పాత్ర పోషిస్తారంటున్నారు. పవన్ పార్టీకి ఉత్తరాంధ్రలో అతిపెద్ద దిక్కవుతారని కూడా టాక్ నడుస్తోంది. అయితే అది కూడా ఇప్పుడే కాదని అంటున్నారు. ఇంకోవైపు చూస్తే అధికార వైసీపీ మీద పూర్తి వ్యతిరేకత అయితే జనాల్లో లేదు. అది గంటా కూడా అంచనా వేసుకుంటున్నారు అని తెలుస్తోంది. అందువల్ల ఆయన అన్ని ఆప్షన్లు దగ్గర పెట్టుకుని మరీ తన పని తాను చేసుకుని పోతున్నారు. విశాఖ జిల్లాలో వచ్చే ఎన్నికలలో గంట పోటీ చేయడానికి సీట్లు అయితే రెడీ అయిపోయాయి. ఆయన చూపు భీముల మీద ఉందని టాక్. అక్కడ ఆయన 2014 ఎన్నికలలో పోటీ చేసి మంత్రిగా 5 ఏళ్ల పాటు టీడీపీలో పనిచేశారు కాబట్టి అచ్చి వచ్చిన సీటు అని భావిస్తున్నారు. అక్కడ టీడీపీకి లీడర్ లేరు, అలాగే జనసేనకు కూడా లేరు. అయితే ఆయన భీమిలలో పోటీ చేస్తే మంత్రి అవంతి శ్రీనివాసరావుతో డైరెక్ట్ ఫైట్ చేయాలి. ఒకవేళ అది కాదు అనుకుంటే చోడవరం సీటు ఉంది అని చెబుతున్నారు. చోడవరం నుంచి గంట 2004 పోటీ చేసి గెలిచారు. ఆ ఎన్నికలలో ఏపీలో టీడీపీ ఓడింది. దాని తరువాతనే ఆయన 2008 ప్రజారాజ్యంలో చేరి 2009 ఎన్నికలలో అనకాపల్లి నుంచి పోటీ చేసి గెలిచారు. సో ఇప్పుడు గంట చూపు చోడవరం మీద ఉంది అంటున్నారు. ఆయన అక్కడ నాయకులతో కూడా మాట్లాడుతున్నారట. దాంతో గంట చోడవరం రావడం ఖాయమని అంటున్నారు. ఇటు భీమిలి అటు చోడవరం గంట కోసం రెడీగా ఉన్నాయి. ఇంతకీ గంట పోటీ చేసేది ఏ పార్టీ నుంచి అంటే అది మాత్రం ఇప్పటికైతే సస్పెన్స్ అంటున్నారు. మరి గంట ఆ విషయం చెప్పాలి అంటే 2024 రావాల్సిందే. ఏది ఏమైనా గంట మార్క్ పాలిటిక్స్తో విశాఖ జిల్లా రాజకీయాలలో ఒక్కసారిగా వేడి రాజుకుంది.